మరి ఈ విధంగా ఈ సేవలో మేలు పొందినటువంటి కుటుంబాల్లో ఎంతోమంది ఉన్నారు. అయితే మరి అందరికీ మనం సమయం ఇవ్వలేకపోతున్నా. ఈ విధంగా 63 సంవత్సరాలు దేవుడి సేవను మరి ఎంతో ఆశీర్వదిస్తున్నారు. మరి తల్లిదండ్రులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను బట్టి మరి దేవుడు నడిపిస్తున్న విధానం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను కూడా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. లేదా 1948 సంవత్సరంలో మా తల్లిదండ్రులైనటువంటి మరి కొల్లూరి యోసేపు గారు, వజ్రమ్మ గారు వారు రక్షణ పొందారు. మన ది గాస్పుల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహవాస స్థాపకులు, కీర్తిజేషులు, బందెల రాజరత్నం అయ్య గారి దగ్గర మరి అమ్మగారికి అనారోగ్యం వస్తే ఒక సాతాన్ చేత పీడించబడుతూ మరి చాలా చోట్ల తిరిగారట అప్పటికే. అయితే స్వస్థత రావాల, మరి లోకరీతిగా బాగుజాతులు ఇవన్నీ కూడా చేశారు, అయినా స్వస్థత కలగల. అప్పుడు రాజరత్నం అయ్య గారు పెడసనగల్లులో మీటింగ్లు పెట్టారు. పెడసనగల్లు అనే గ్రామంలో మీటింగ్ పెట్టారని మా తాతయ్య గారు తెలుసుకుని మా అమ్మగారిని అక్కడ తీసుకెళ్లారట. మరి అక్కడ వారు ఇదే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అసలు దేవుడు మాట్లాడతాడు, అసలు పాపక్షమాపణ ఈ సంగతులన్నీ కూడా ఆమె తెలుసుకున్నారు. వెళ్ళిందేమో దయ్యం నుంచి విడుదల పొందటానికి వెళ్ళారు, కానీ అక్కడ మరి దయ్యగారి ద్వారా ఈ అనుభవం తెలుసుకుని మరి దేవుడు మాట్లాడతాడనేటువంటి మాట చాలా ఆశ్చర్యంగా ఉందట ఆమెకి. ఎందుకంటే అంతకుముందు కూడా ప్రార్థనకు వెళ్ళేవారు కానీ ఎవరో ఆ విధంగా చెప్పలా, దేవుడు మాట్లాడతాడు అనే సంగతి వారికి తెలియదు. అయితే ఎప్పుడైతే దైవ సేవకులు మరి ఆ మాట చెప్పారో అక్కడే ఆ సభల్లోనే వారి యొక్క పాపములన్నీ కూడా ఒప్పుకొని పాపక్షమాపణ పొందారు, దైవ దర్శనాన్ని వారు పొందారు. మరి దేవుడు చక్కని దర్శనాలు వారికి అనుగ్రహించారు. అంతేకాకుండా ఆ వారిని వెంటాడుతున్నటువంటి ఆ చీకటి శక్తి నుంచి కూడా దేవుడు ఆమెకు విడుదల అనుగ్రహించారు. ఆమె కింద పడిపోతే ఒక దున్నపోతులాగా వచ్చి ఆమెను తొక్కేస్తుందట కళ్ళలోనే. అప్పుడు ప్రభు ఆకాశంలోకి వచ్చి ఇది ఆయన చేతిలో ఒక ఖడ్గం ఉందట, ఆయన ఆ ఖడ్గం ఆ దున్నపోతు మీద వేసేటప్పటికి అది 2 ముక్కలుగా అయిపోయిందట. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నువ్వు లేచి ఆ ఖడ్గం నువ్వు తీసుకో, నేను నీకు అధికారం ఇస్తున్నాను, నువ్వు కూడా దయ్యాలను వెళ్ళగొట్టు అని దేవుడు ఆమెతో మాట్లాడారట. మరి ఆ విధంగా ఆమె దైవ దర్శనాన్ని పొందారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత మరి మా నాన్నగారు ఆయన ఇదే కమ్యూనిస్టు పార్టీలో ఒక మంచి ఇదే యాక్టివ్ మెంబర్గా ఉంటూ దేవుడు లేడు అనేటువంటి ప్రచారం చేస్తూ ఉండేటువంటి వారు. అయితే ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ కూడా వారు చూశారో వారు కూడా ఇది యేసుప్రభు పట్ల విశ్వాసం కలిగింది. వారు కూడా రాజరత్నం అయ్య గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వారు రక్షణ పొందారు. మరి వారి విశ్వాస జీవితంలో ఉంటుండగా 1957 సంవత్సరంలో దేవుడు ఆయన సేవలోకి పిలిచారు. మరి ఆ దినాలు మా నాన్నగారు 2వ తరగతి చదువుకున్నారంట, మా అమ్మగారు ఏమో 5వ తరగతి. ప్రభా మాకు చదువు లేదు, మేమేమి సేవ చేస్తాం అని కొద్ది రోజులు వారు లోబడలా. అయితే మరి మొత్తం మీద ప్రభు గట్టిగా వారితో మాట్లాడేటప్పటికీ అప్పుడు దేవుని సేవకు లోబడ్డారు. మరి దేవుడు ఎన్నో వాగ్దానాలు వారికి అనుగ్రహించి దేవుని యొక్క సేవలోకి పిలిచారు 1957 సంవత్సరం. మరి 8వ తారీఖున మీరు నా సేవకు సమర్పించుకోవాలని దేవుడు చెప్పాట. మరి అదే దినాన వారు దేవుని సేవకు సమర్పించుకున్నారు. పిల్లరా మరి లోకరీతిగా పెద్ద చదువు లేకపోయినా దేవుడు ఆయన జ్ఞానాన్ని ఇచ్చారు. మరి వారి ద్వారా అనేక మందిని ప్రభు రక్షించారు. మరి అనేక మంది ఆయన 2వ తరగతి చదివింది, 2వ తరగతి అయినప్పటికీ మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే దేవుడు అనేక హృదయాలను ఇది ఆయన తాకి మరి అనేక మంది రక్షణ పొందటం జరిగింది. మరి దేవుడు ఎంతో బ్రహ్మాండమైనటువంటి కార్యాలు వారి ద్వారా దేవుడు చేశారు. మరి వారి గురించి చెప్పాలంటే ఇదే ఈ సేవను వారు కట్టినటువంటి విధానం చాలా అద్భుతమైనటువంటిది. ప్రార్థనతో ఈ సేవను కట్టారు, ఏదో మాటలతో లేకపోతే ఇది ఈ దినాల్లో లాగా రకరకాలైనటువంటి వారు అదే లౌక్యంగా అదే సేవను కట్టల, అసలు అలాంటి వారికి చేత కాదు కూడా. ఎప్పుడు కూడా ప్రార్థన చేయటం. ఈ మందిరంలోకి వచ్చినటువంటి వారందరూ కూడా దేవుడు వారిని తీసుకొచ్చారు. గంటల కొలసేపు వారు ప్రార్థనలు గడుపుతుండేవారు. మా అమ్మగారు
పది గంటలకల్లా చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు ఎక్కువ ఇదే ఏకాంతంగా ఆ పొలాల్లోకి వెళ్ళి ఇది ఆ చాలల్లో మొకాళ్ళ మీద ఉండి ఎంతో కన్నీరు గారుస్తూ ఉండేటువంటి వారు. కాబట్టి ఇది ఈ సేవ ప్రార్థనతో కట్టబడినటువంటి సేవ, మోకాళ్ళ మీద ఉండి కట్టినటువంటి సేవ ఇది. తర్వాత రెండోది ఈ సేవ విశ్వాసంతో కట్టబడినటువంటి సేవ. ఇలా మరి ఆ దినాల్లో మరి వారి ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి రాజరత్నం అయ్య గారు వారికి నేర్పినటువంటి అనుభవం ఏంటంటే విశ్వాసంతో సాగటం, ప్రతి అవసరత కొరకు దేవుని వైపు చూడటం, అది ఆయన నడిచేటువంటి ఆ విధానమే వారికి కూడా నేర్పాడు. కాబట్టి మా తల్లిదండ్రులు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి వారు. మరి చాలాసార్లు ఆహారం సరిగా ఉండేది కాదు, సరైనటువంటి వస్త్రాలు ఉండేవి కాదు, అయినా సరే వారు సేవను విడిచిపెట్టలే. దేవా ఎందుకు వచ్చినాయి మాకు ఈ కష్టాలు అని వారు వెనక్కి తిరగల, నాగటి మీద చేయి వేశారు వెనకంజి వేయల. మరి అవన్నీ సహిస్తూ విశ్వాసంతో ప్రభు కొరకు వారు జీవించారు. మరి ఎంతో నమ్మకంగా వారు సేవ చేశారు. తర్వాత మరి సేవ చాలా సమర్పణతో కూడినటువంటి సేవ ఇది. ఎంతో కష్టాలు ఆ దినాల్లో. మరి నాన్నగారికి మా నాన్నగారికి కనీసం సైకిల్ తొక్కటం కూడా వచ్చేది కాదు. ఆయన ఎంత దూరం అని నడిచే వెళుతూ ఉన్నాడు, చనిపోయేంత వరకు కూడా మైళ్ళ దూరం నడుస్తూ ఉండేటువంటి ఈ చుట్టుప్రక్కల గ్రామాలు కొండిపర్రు రేమనపూడి అంకంగొండి ఇవన్నీ నడిచే సేవకు వెళ్ళి ఇదే తర్వాత ఇటు పెంజండ్ర అయినంపూడి ఈ చుట్టుప్రక్కల గ్రామాలన్నిటికీ కూడా నడిచే వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించి వస్తూ ఉండేవారు. ఒకసారి దేవుని సేవకు వెళ్ళి వచ్చి బహుశా మరి కాళ్ళు నొప్పులు దగ్గర నొప్పులుగా ఉండయేమో కూర్చుని ఒక్కడే ఆ కాళ్ళవి నొక్కుకుంటూ ఉండేటువంటి వాడు, ఏంటి అట్లా నొక్కుకుంటున్నాడు అనుకునేవాడిని మేము చిన్నపిల్లలం అప్పుడు. మరి ఆ విధంగా మరి చాలా కష్టాలు వారు అనుభవించారు. దేవుని కొరకు ఎంతో దేవుణ్ణి ఎంతో ప్రేమించారు. ఆ శ్రమలన్నీ కూడా సంతోషంగా వారు సహించారు. మరి 1978 సంవత్సరంలో నాన్నగారు ప్రభు దగ్గరకు వెళ్ళారు. తర్వాత మరి అమ్మగారు ప్రభు సేవను కొనసాగించారు. మరి ఇదే సహవాసం ఎంతో బలపరిచారు. సహవాసం మరి సహవాస నాయకులు మన ఇదే యశోదవయ్య గారు, మరి అలాగే సేవకులు, మరి వీరంతా కూడా ఎంతో ప్రేమించారు దేవుని కృపను బట్టి. మరి 1991 సంవత్సరంలో అమ్మగారు వారు ప్రభు సన్నిధిలోకి వెళ్ళారు. ఆమె చనిపోటానికి కొన్ని దినాల ముందే నేను ఇది 15వ తారీఖున ప్రభు నన్ను పిలుచుకుంటానన్నాడయ్యా అని చెప్పారు. అంత కరెక్ట్గా చెప్తున్నారు జరుగుద్దా అనుకున్నా నేను, కానీ సరిగ్గా 15వ తారీఖున ప్రభు ఆమెను పిలుచుకున్నారు. తర్వాత మరి సేవను నాకు ఈ సేవాభారం ప్రభు నా మీద పెట్టారు. మరి చిన్నప్పుడే చెప్పారు నాకు, ఇది మగపిల్లలు లేకపోతే ఇది అమ్మగారు ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు వారితో మాట్లాడాడు, నీ కుమారుడిని ఇస్తాను ఆయన నా సేవకు సమర్పించని ప్రభు చెప్పాడట. అయ్యా నిన్ను చిన్నప్పుడే నీ దేవుని సేవకు సమర్పించాము, కాబట్టి నువ్వు ఇది ఏం చదువుకున్నప్పటికీ దేవుని సేవ చేయాలి అని తల్లిదండ్రులు చెప్తూ ఉండేవారు. మరి అయితే నాకు దేవుడు నాతో మాట్లాడితేనే నేను సేవ చేస్తానని నేను నా ఎంఏ అయిపోయిన తర్వాత మరలా నేను అలా అనటం జరిగింది. అప్పుడు ప్రభు నాతోనే మాట్లాడారు, నా సేవ చేయి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నారు. మరి అమ్మగారి విషయం ప్రార్థన చేసి ఒకవేళ ఆమె ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందేమోనని ఇద్దరం కలిసి దేవుని పని చేసినట్టుగా దేవుడు చూపించారు. మరి దేవుని మాటకు లోబడి మరి ఆ విషయాన్ని సహవాసానికి తెలియజేసినప్పుడు మరి సహవాసం కూడా మమ్మల్ని నన్ను విజయవాడ పిలిచి అక్కడ కొంతమంది సేవకులు ఇదే నాకు ఇదే నా గురించి ప్రార్థన చేశారు. ఇదే జసంతరావు గారు, ఇమ్మానుయేల్ గారు, యశ్వరత్న ఇంక దైవ సేవకులు నా సహవాసంలో ఉన్నారప్పుడు మరి వారు ఇదే నన్ను పిలిచి ప్రార్థన చేశారు. దేవుని యొక్క మహాకృప చొప్పున మరి సహవాసం కూడా నన్ను
ఇదే దేవుడు నడిపింపు దేవుడు వారికి కూడా అనుగ్రహించారు కాబట్టి నన్ను దేవుని సేవకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని వారికి కూడా గ్రహించి మరి దేవుని సేవకునిగా వారు నన్ను అభిషేకించడం జరిగింది. పిల్లారా, ఈ విధంగా దేవుని సేవలో మరి దేవుని మహాకృప చొప్పున అలాగే సహవాసం యొక్క ప్రోత్సాహంతో మరి మీరందరి యొక్క ప్రోత్సాహంతో ఈ సేవను దేవుడు ఎంతో ఆశీర్వదిస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మరి క్రీస్తు సువార్త సభలు దేవుడు జరిగిస్తున్నారు. మరి ఈ సంవత్సరం అయితే మరి వేల కొలది ప్రజలను ప్రభు తీసుకుని వచ్చారు. ఎంతో అద్భుతంగా దేవుని యొక్క కార్యాన్ని జరిగించారు. తర్వాత మరి విశ్వాసుల కూటాలు మరి ఇవన్నీ కూడా ఆదివారం ఆరాధనలు, ఇదే ప్రతి ఆదివారం కూడా 2 ఆరాధనలు మనం జరుపుతున్నాం. మరి అనేక మందిని ప్రభు రక్షించుకుంటున్నారు, మరి అనేక కార్యాలు ప్రభు ఇక్కడ చేస్తున్నారు. పిల్లరా, మరి ప్రతి అదే సంఘంలో మరి అందరూ కూడా ఎంతో బాధ్యత కలిగి మరి ప్రేయర్ సెల్లో ప్రతిరోజు కూడా ఇది ఒక టీం వారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు సంఘం కొరకు, అవసరతలో ఉన్నటువంటి వారి కొరకు. అలాగే మరి ఇందాక సహోదరులు చెప్పినట్టుగా మరి పురుషుల మధ్య పరిచర్య చేసేటువంటి టీము, సువార్త దళం అనే అది ఒక టీము, అలాగే స్త్రీల మధ్య పరిచర్య చేసేటువంటి ప్రేయర్ టీమ్స్, ఈ విధంగా మరి దేవుడు ఆయన సేవలో కొనసాగటానికి దేవుడు కృప అనుగ్రహించినందుకు మరి 63 సంవత్సరాలు దేవుడి సేవ నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇది మన యొక్క గొప్పతనం కాదు, కానీ తల్లిదండ్రులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, అలాగే సహవాసానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నా కృప నీకు చాలునని మరి రాజరత్న అయ్య గారు మరి వారిని తల్లిదండ్రులు ఎంతో బలపరిచారు, వారి కొరకు ఎంతో ప్రార్థన చేశారు. మరి ఇదే అమ్మగారు, నేను పుట్టినప్పుడు నన్ను తీసుకుని వెళితే నాకు కూడా అయ్యగారు ఆయనే ప్రార్థన చేసి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ ప్రేరేపణ బట్టి మరి ఎహెస్కేలు అని పేరు పెట్టారట. మరి ఈ విధంగా వారు చేసినటువంటి ప్రార్థనలను బట్టి దేవుడు, అలాగే తల్లిదండ్రులు కార్చినటువంటి కన్నీటిని బట్టి దేవుడి సేవను ఎంతవరకు ఆశీర్వదిస్తున్నారు. మరి అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుడి సేవ ఈ సేవ నిమిత్తం దేవుడిచ్చారు. మరి కొన్ని వాగ్దానాలు ప్రభు నెరవేర్చారు, ఇంకా నెరవేరుస్తున్నారు. మరి ఈ సేవలోనే అనేక మందిని రక్షణ పొందినటువంటి వారిని దేవుడు సేవలోకి పిలిచి ఆయా స్థలాల్లో దేవుడు వాడుకుంటున్న విధానం కొరకు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ విధంగా ఈ సేవ ప్రభువొచ్చు పర్యంతం వర్ధిల్లాలని, నిలిచి ఉండాలని మరి మీరందరూ కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. సహవాసం ఎంతో మనల్ని ప్రేమిస్తున్నారు. సహవాస నాయకులు యేసుపాదం అయ్య గారు మరి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనకు అందించబోతున్నారు. మరి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అయితే మీరందరూ కూడా ఎంతో సంఘాన్ని ప్రేమిస్తున్నారు, సేవలు సహకరిస్తున్నారు. ఎంతోమంది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ సేవను ఎంతోమంది ప్రేమిస్తున్నారు. మరి వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాస్తవానికి ఇది 8వ తేదీన ఈ స్తుతి ఆరాధన జరగాల్సింది, కానీ ఆ రోజు లాక్డౌన్ ఉండటం వల్ల మనం ప్రార్థన పెట్టుకోలేకపోయాం. తర్వాత మరి ఇది అందరం కలిసి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వారు అందరం కలిసి ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే కరోనాను బట్టి మరి స్థానిక సంఘంతోనే ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మరి లైవ్ ద్వారా దీన్ని అనేక మందికి మరి ఇదే చూడటానికి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఇంకా ముందున్న కాలంలో కూడా మీరు మీ యొక్క ప్రేమ ఆప్యాయతలు మాకు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మరి మీ ప్రార్థనలు మీ సహకారం ఎప్పుడు కూడా కొనసాగించాలని ప్రభు నామములు మనవి చేస్తున్నాను. మరి ప్రభు దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మీ ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులను ఉండమన్నాడు. కాబట్టి దేవుని కార్యాల పట్ల ఇంకా మనం ఆసక్తి కలిగి ఈ 64వ సంవత్సరంలో
మరి ఇంకా బ్రహ్మాండమైన కార్యాలు దేవుని కొరకు మరి చేయాలనేటువంటి ఆశ ఉంది. ప్రార్థన చేద్దాం, మరొకసారి మళ్ళీ మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ఇంకా మరి ఆ తల్లిదండ్రులు మరి ఆ దినాల్లో ఏ విధంగా వారు భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు, ఎలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవించారో దాన్ని మనం మాదిరిగా పెట్టుకుని మరి ఈ దినాల్లో కొనసాగాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ దినాల్లో భక్తి చాలా ఇది మార్పులు వచ్చేస్తున్నాయి. భక్తి జీవితంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రార్థన కనపట్టులా అంతా కూడా లోక పరిస్థితులు, ఇదే క్రైస్తవ్యం కూడా రకరకాలైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. మరి ఇటువంటి దినాల్లో మన పితరుల ద్వారా దేవుడు మనకు నేర్పినటువంటి అనుభవాలు, మన సహవాసం ద్వారా అలాగే మన ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా దేవుడు మనకు నేర్పినటువంటి అనుభవాలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను ఇది కొనసాగించాలని ఇది నేను ఆశిస్తున్నాను. అందుకు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. మరి ఇంతటితో ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని ఒకసారి మన అందరం కూడా స్తుతిద్దాం. దయచేసి అందరూ కూడా 63 సంవత్సరాలు దేవుడి సేవను నడిపించిన విధానం కొరకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ నమ్మకత్వం కొరకు స్తోత్రం నాయన. ప్రభువుకి వందనాలు చెల్లిద్దాం. ఈ సేవను ఇంకా ప్రభు ఆశ్రదించినట్లుగా, ఆయన వచ్చు పర్యంతం ప్రభు ఈ సేవను ఇది నిలబెట్టినట్లుగా ప్రార్థన చేద్దాం.